రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. ఇప్పటికీ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కాగా మిశ్రమ స్పందన వచ్చింది. తొలుత ఫస్ట్ లుక్ను చూసి అభిమానులు పెదవిరవగా, టీజర్కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విఎఫ్ఎక్స్ డైరెక్టర్ టేకింగ్కు ఫ్యాన్స్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అయితే ఫస్ట్ లుక్కి నెగిటివ్ టాక్ రావడంతో మూవీ యూనిట్ చాలా జాగ్రత్త పడుతోంది. ఆదిపురుష్ లాంటి దుస్థితి రాకూడదని ముందు జాగ్రత్త తీసుకుంటుంది. ఈ క్రమంలో ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ వినిపించడం మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కల్కిలో ప్రభాస్తో పాటు లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారు నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. టీజర్కు హాలీవుడ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ నాగ్ అశ్విన్ సంతృప్తి చెందలేదట. దీంతో ఆ మూవీలోకి దుల్కర్ సల్మాన్ను యాడ్ చేయాలనుకుంటున్నాడట. ఓ కీలక పాత్రలో దుల్కర్ కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కడుతోంది. అయితే సీతారామం మూవీని వైజయంతి మూవీస్ తెరకెక్కించింది. దీంతో అప్పటి నుంచి దుల్కర్తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే రీసెంట్గా దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోతా ప్రమోషన్ ఈవెంట్లో చిన్న హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్తో పాటు సినిమాను తెగ పొగిడేశాడు. పైగా కల్కి సినిమా గురించి ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇవ్వడంతో ఖచ్చితంగా దుల్కర్ కీలక పాత్రలో నటిస్తున్నాడని, అందుకే ఇంతలా చెబుతున్నాడని కథలను అల్లేస్తున్నారు. మరి ఇందులో నిజమేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.